వెల్కమ్ టు ఆర్ టీవీ తెలుగు. నేను తారక్. ఇక ఈ రోజు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ విషయానికి వస్తే, నిన్న ఆల్రెడీ నామినేషన్స్ జరిగినాయి కదా, సో దాంట్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు ఒక గోల్డెన్ ఛాన్స్ అనమాట, అంటే కెప్టెన్సీ టాస్క్. అంటే అది ఈ వీక్ ఇమ్యూనిటీ లేకపోయినా కూడా నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ కోసం, ఎందుకంటే ఉండంగా ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ క్షణానికి ఏదైనా జరగవచ్చు, ఆడియన్స్ అభిప్రాయాలు ఎలా అయినా మారిపోవచ్చు, హౌస్ మేట్స్ ఉన్న మధ్య బాండ్ ఉన్న బాండింగ్ ఎలాగైనా చేంజ్ అవ్వచ్చు. సో వీటన్నిటిని చేంజ్, ఎందుకంటే ఎవరైనా ఫైనల్గా ఎవరెవరికి సపోర్ట్ చేసుకున్నా, ఎవరెవరితో ఫ్రెండ్షిప్ ఉన్నా ఫైనల్గా గెలవాలని చూస్తారు. సో ఆడియన్స్ ఫ్యాన్ బేస్ కూడా ఏంటంటే, రోజు రోజుకి ఇప్పటి వరకు కొంతమంది ముసుకేసుకున్నా కూడా వాళ్ళ ముసుగులు కూడా తొలగిపోయే అంతిమ దశ అనమాట ఇవి. సో దానివల్ల ఏంటంటే అభిప్రాయాలు కూడా ఎలా అయినా మారిపోవచ్చు, ఓట్లు ఎలా అయినా మారవచ్చు అనమాట. దాని గురించి వాళ్ళు కూడా ఇమ్యూనిటీ కోరుకుంటారు. అయితే ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ పేరు ఆఖరి బంతి అని పెట్టాడు బిగ్ బాస్. అయితే ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అలా ఇలా ఉంది, ఎందుకంటే అంటే ఎవరి బంతి వాళ్ళు తీసుకోకూడదు, ఒకళ్ళ బంతి ఇంకొకటి తీసుకోవాలి. అయితే ఎవరి బంతి అయితే బాస్కెట్లో లాస్ట్ను పడుతుందో, అంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంటారు. అంటే ఇది కొద్దిగా బ్రెయిన్తో కలిసి, అంటే పార్ట్నర్ కూడా, అంటే మనకి తెలివి ఉంటే సరిపోదు, మనకు పక్కన ఉన్న పార్ట్నర్ కూడా తెలివిగా ఒక చిన్న స్ట్రాటజీతో ఆడాల్సిన గేమ్. సో ఈ గేమ్లో ఏంటంటే మొదలుపెట్టిన కాడి నుంచి వన్ బై వన్ వస్తూ వచ్చారు. ఫైనల్గా మిగిలింది ఏంటంటే అఖిల్, అలాగే మన సోహెల్, అలాగే మెహబూబ్. అయితే సోహెల్ కూడా ఏంటంటే, మీ ఇద్దరులో ఎవరో ఒకరు కెప్టెన్ అవ్వండి, నేను తప్పుకుంటానని చెప్పి పక్క తప్పుకున్నాడు. బట్ ఫైనల్గా లాస్ట్ ఛాన్స్ వచ్చేసరికి ఇద్దరే మిగిలారు అక్కడ, ఎవరో అండ్ మన మెహబూబ్ అండ్ అఖిల్. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా నడిచిందంటే, మెహబూబ్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కెప్టెన్సీ టాస్క్లో ఏదొచ్చినా కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఎప్పుడొచ్చినా కూడా వదులుకోడు. అంటే కెప్టెన్ అయ్యే అవకాశం వచ్చినా వదులుకోడు, లేదంటే నామినేషన్ నుంచి తప్పుకునే అవకాశం వచ్చినా వదులుకోడు. ఓకే, గేమ్ రూల్ అయిపట్ట అలాంటప్పుడు దానికి ఫ్రెండ్షిప్ అనేది అడ్డం పెట్టకూడదు అనమాట. కానీ మనోడు ఏంటంటే, మహబూబ్ ఫ్రెండ్షిప్ అనేది దాన్ని అడ్డం పెట్టుకుని చాలాసార్లు ఇప్పటికే సేవ్ అయ్యాడు. సో ఈసారి కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి, ఎంతసేపు అఖిల్ని నేను నామినేట్ అయ్యాను, నేను నాకు ఇమ్యూనిటీ కావాలంటాడు, కానీ అఖిల్ చెప్పి పట్టించుకోడు. దాంతో అఖిల్ కూడా స్టబ్బన్గా అలాగే ఉండిపోయాడు. వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ ప్రొలాంగ్ అయ్యి చివరికి ఏంటంటే, ఎవరికే కాకుండా అంటే ఆడియన్స్కి ఎంత చిరాకు వచ్చిందో బిగ్ బాస్ అంతకన్నా ఎక్కువ చిరాకు వచ్చింది. అందుకని నేను చెప్పి బిగ్ బాస్ లైన్లోకి వచ్చాడు బాబు. ప్లస్ ఆ బిగ్ బాస్ ముందు చెప్పిన రూల్ ఏంటి, ఎవరి ఫేస్ అంతకిచ్చున్న బాల్ వాళ్ళు తీసుకోకూడదని చెప్పి. కానీ బిగ్ బాస్ లైన్లోకి వచ్చే టైంకి అఖిల్ ఫేస్ అంటించున్న బాల్ అఖిల్ దగ్గర ఉందే, అలాగే మెహబూబ్ ఫేస్ అంటించున్న బాల్ మెహబూబ్ దగ్గర ఉంది. దాంతో కూడా ఏమైందంటే, బిగ్ బాస్ ఫస్ట్ రూలే తప్పారు. ప్లస్ ఇందాక నుంచి ఈ డిస్కషన్, అంటే మీలో ఎవరికి కూడా ఇమ్యూనిటీ అవసరం లేదని చెప్పి, అసలు ఈ వీక్ ఇంటికి కెప్టెన్ అక్కర్లేదని చెప్పి డిసైడ్ చేశాడు. సో దాంతో ఏంటంటే, వీళ్ళిద్దరికి అంటే ఈ ఇద్దరు కూడా అలాగే చాలాసేపు మొండిగా ఉండడం వల్ల ఏంటంటే ఫైనల్గా ఎవరికి కాకుండా పోయింది ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్. ఇక కెప్టెన్సీ టాస్క్ అయ్యకపోయినా అక్కడితో ఏమన్నా అయిపోయింది అనుకుంటే అది లేదు. ఆ తర్వాత అఖిల్ మెహబూబ్ ఏమో అక్కడ గార్డెన్ ఏరియాలో కూర్చున్నాడు, అఖిల్ లోపలికి వెళ్ళి ఓ ఫైర్ అనమాట, మీరిద్దరూ ఎప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేస్తున్నారు కానీ నాకు ఫ్రెండ్ అనే పేరు తప్పించి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు మీ ఇద్దరు ఎవరో కూడా, సో నేను మీకు ఫ్రెండ్ ఎలా అవుతానని చెప్పేసి. అంటే ఇంకా సోహెల్ తెలిసిందే కదా, సోహెల్ ఒకప్పుడు కోప్పడితే చిరాగ్గా ఉండేది, ఈ మధ్యన కోపడినా కూడా మనకి మంచి కామెడీ కనిపిస్తుంది అనమాట. అంటే మనకు వచ్చే కోపం అలాంటి టైంలో వస్తుంది కాబట్టి అది కామెడీగా కనిపిస్తుంది చూసేవాళ్ళు కూడా. సో సోహెల్ కూడా ఇంకా కొద్దిసేపు కోప్పడ్డాడు. ఫైనల్గా అఖిల్ కూడా మొనాల్తో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా ఉన్నాడు, నేను నీకు బాల్ ఇచ్చుంటే ముందు మొదట్లోనే నేను ఆగిపోయాను, అందుకే నీకు బాల్ ఇవ్వలేదు, ఎందుకంటే నేను కెప్టెన్ అవ్వాలనుకున్నాను కాబట్టి చివరి వరకు ఆడానని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడాడు. అక్కడ మాత్రం తన మెచ్యూరిటీ లెవెల్స్ కనిపించింది నాకైతే కనుక. ఇక మెహబూబ్ కూడా ఎక్కడ తగ్గలేదు, మనోడు పైగా అలగడం ఒకటి చిన్నపిల్లాడలాగా, అదంతా చూస్తే కాసేపు కాస్త ల్యాగ్ అనిపించింది, కాసేపు ఏందిరా ఇవ్వాలనిపించింది, కాస్త అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏముందని కూడా అనిపించింది. అయితే అలాంటి టైంలో మనకు ఒకటి మంచి డిస్కషన్ జరిగింది అనమాట హౌస్లో, అది ఎవరంటే అభిజిత్ అండ్ హారిక మధ్య. అక్కడ వెరైటీగా ఎక్కడో మొదలైన టాపిక్ వాళ్ళిద్దరు హగ్స్ మీదకి వెళ్ళింది అనమాట. లాసియా కూడా ఉంది కానీ లాసియా ఏం మాట్లాడలేకపోయింది వీళ్ళిద్దరూ, అంటే ఒక రకమైన డిస్కషన్ అనమాట. నువ్వు నాకు ఎప్పుడన్నా హగ్ ఇచ్చావా, ఈ మధ్య హగ్ ఇచ్చే డోస్ తగ్గిపోయింది, లేకపోతే నాకు హగ్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఇలాంటి ఒక డిస్కషన్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. సో అది కొద్దిసేపు కొద్దిగా సరదాగా అనిపించింది. అయితే ఆ తర్వాత ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత మళ్ళీ మెహబూబు తర్వాత అఖిలు అండ్ సోహెల్ ముగ్గురు కలిసిపోయారు అనమాట. అంటే ఒక సినిమాలాగా సాగింది వీళ్ళ ప్రయాణం ఈ రోజు ఎపిసోడ్లో. ఫస్ట్ కలిసి ఉన్నారు, మధ్యలో విడిపోయారు ఇంటర్వెల్ బ్యాంగ్ లేక, మళ్ళీ ఫైనల్ ట్విస్ట్ వచ్చేసరికి మళ్ళీ కలిశారు. ఆ తర్వాత ఇంకా అవినాష్ ఫన్నీ ఫ్లట్ అనే ఒక పేరు పెట్టారు కదా కొంతమంది. సో ఆ ఫన్నీ ఫ్లట్ ఏంటంటే కొద్దిగా మొనల్ని ఫ్లట్ చేయడానికి ట్రై చేశాడు. అక్కడ అదే ఫ్రేమ్లో అఖిల్కి మన హారిక కొద్దిగా మసాజ్ చేస్తూ కనిపించింది, అది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఎపిసోడ్లో కంటెంట్ చాలా తక్కువ ఉందన్నమాట. బేసిక్గా కెప్టెన్సీ టాస్క్ అని పేరు పెట్టినా దాన్ని న్యాయం చేయకుండా ఇలాంటివి రేర్గా వస్తుంటాయి అనమాట ఇలాంటి ఎపిసోడ్లు.
ఎవరో కెప్టెన్ కాకుండా ఒక స్వార్థానికి, అంటే ఎవరి స్వార్థం వాడు బయట పెడతా వస్తుంటాడు కదా రాని వచ్చిస్తున్న కొద్దీ, సో అలానమాట. సో ఫైనల్ గా మెహబూబ్ స్వార్థం మెహబూబ్ చూసుకున్నాడు, అఖిల్ స్వార్థం అఖిల్ చూసుకున్నాడు. ఓవరాల్ గా బిగ్ బాస్ ఏం చేసాడు అంటే ఇద్దరికి కలిపి డోస్ ఇచ్చేసాడు. సో ఎవరో కెప్టెన్సీ లేకుండా పోయింది. సో ఇదే ఈ వీక్, అంటే ఈ రోజు ఎపిసోడ్ మొత్తం కంటెంట్ అయితే ఇదే. అయితే రేపటి నుంచి మాత్రం ఈ బిగ్ బాస్ పరీక్షలు మరీ కఠినంగా ఉంటాయని చెప్పి ఈ రోజు ప్రమేజ్ తోనే తెలిసిపోయింది. అదేంటంటే ఎవరైతే మీ హౌస్ లో ఈ జర్నీలో మీరు కప్పు టైటిల్ గెలవడానికి అడ్డంగా అనుకుంటున్నారో వాళ్ళని పంపించేయమన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు. అంటే అందరూ ఈ లెక్కన 10 మంది బయటకు వచ్చి, ఇప్పుడు హౌస్ లో ఉన్న 9 మంది 10 మంది బయటకు వచ్చేది. సో ఇలాంటి ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు బిగ్ బాస్. సో రేపటి ఎపిసోడ్ అయితే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి ఈ రోజు మనకి చూపించిన ఆ చిన్న ముక్కతోనే హింట్ ఇచ్చారు కాబట్టి చూద్దాం రేపొద్దున ఎపిసోడ్ ఎలా ఉండిపోతుందో. సో రేపొద్దున రివ్యూ తో మళ్ళీ కలుద్దాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. నేను మీ జబర్దస్త్ రాకింగ్ రాకేష్. హాయ్, దిస్ ఇస్ చాంద్ర. హాయ్ అండి, నేను మీ తర్కరావుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓఆర్ టీవీ తెలుగు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓఆర్ టీవీ, ఓఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.